ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే, మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు కీడు విషయమై ఎవ్వరినీ శోధింపబడనేరడు. ఒకవేళ మనలో ఎవరైనా శోధనకు గురైతే, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, ఆయన నాకు అన్యాయము చేశారు, దేవుడు నన్ను బాధ పెట్టారు అని ఇలాంటి మాటలతో దేవునికి ఆయాసాన్ని కలిగించకూడదు. ఒకవేళ మనలో ఎవరైనా అలాగున ప్రవర్తించుట ద్వారా మరెక్కువగా కీడును పొందుకుని నష్టపోతూ ఉంటాము. దేవుడు అన్యాయము చేయడం అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయడం అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగానే ఆయన వారికి ఫలమును దయచేయుచున్నాడు. మనలో ప్రతి వారు తమ స్వకీయ దురాశల వలన మరులు కొలపబడిన వారై శోధించబడుచూ ఉన్నారు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియును మనకు సంభవించుటలేదు. సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనియ్యరు. మనము ఎదుర్కొంటున్న ఈ శోధన సమయంలో ఒకవేళ మన వారందరూ మనకు దూరమైపోయినా, ఆప్తులైన వారందరూ మనలను చెయ్యి విడిచిపెట్టినా, చివరకు మన తల్లిదండ్రులు కూడా మనలను మరిచిపోయి మనలను అనాథులుగా మిగిల్చినా, నమ్ముకొనదగిన దేవుడైన యెహోవా మన పక్షముగా మనకు తోడై ఉండి ఈ శోధనలను జయించుటకు శ్రేష్టమైన మార్గమును మనకు దయచూపిస్తారు. అంత మాత్రమే కాదండి, ఈ శోధన సమయంలో మనము కోల్పోయిన వాటన్నిటినీ ఆయన తిరిగి మరలా మనకు రెండంతలుగా దయచేస్తారు. దేవుడు మన పక్షమున ఉండి మనకు ఇట్టి సువర్ణమయమైన జీవితమును దయచేయాలంటే మొదటిగా ఈ శోధనలను సహించాలి. మనము ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మనము గ్రహించుకోవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ శోధనతో పాటే ఈ శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మన కొరకు ఏర్పరిచారు. ప్రభు మనలను ఈ శోధనల నుంచి తప్పించు వరకు మనము ఓపిక పట్టాలి. తొందరపడి సొంత ప్రయత్నాలు చేయకూడదు. మన స్వబుద్ధిపై ఆధారపడితే మనము అన్ని రీతిలా నష్టపోతాము. యెహోవా కొరకు సహనముతో ఎదురుచూచువారు నూతన బలమును పొందుకుంటారు. వారు పడిన గుంటలో నుండి పైకి లేవనెత్తబడతారు. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు చూచునట్లుగా, కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురు చూచునట్లుగా, మనము ఆశ కలిగి యెహోవా దేవుడు మనకు సహాయము చేయు రీతిగా సహనముతో ఎదురు చూడాలి. రెండవదిగా, ఆయన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరుచుటకై యెహోవా దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుని దృష్టికి యథార్థ హృదయమై జీవించాలి. ఆయన మనలను పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించారండి. కాలక్రమేణా మనము పెరుగుతున్న కొద్దీ వివిధ రకములైన తంత్రములను కల్పించుకుని మన యథార్థతను మనము పాడు చేసుకుంటూ ఉన్నాము. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు, ఎలాంటి ఆకర్షణలు, ఎటువంటి శోధనలు మనకు ఎదురైనా మన యథార్థతను మనము కోల్పోకూడదు. ఈ శోధనల ద్వారా ప్రభు మనలను పరీక్షిస్తున్నారు. ఈ శోధనల కాలములో మనము కలిగి ఉన్న యథార్థతను బట్టే ఆయన మనలను ఆశీర్వదించి
బహుగా హెచ్చిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఏసయ్య, మీరు మమ్మను శోధించిన తరువాత ఆ శోధనలో మేము నిలబడగలిగితే, ఆ శోధనను సహించి జయించగలిగితే అట్టి వారికి సువర్ణమయమైన జీవితమును ఇస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్త ప్రకారమైన భక్తిని చేసి అట్టి గొప్ప జీవితమును పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక.